కంపెనీ అయితే క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ కంపెనీ, సో కంపెనీ నేమ్ ఇక్కడ మనకి సంబంధం పెట్టి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, సో అదే నేమ్ తీసేసుకుందాం డైరెక్ట్గా మల్టిపుల్ ప్రైస్. ఎంటర్ ఎంటర్ స్టేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా మనకైతే అవసరం లేదు, డైరెక్ట్గా ఎంటర్ కొట్టి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీకు ముందుగా ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంతకుముందు ఈఆర్పి 9లో అయితే కంపెనీ క్రియేట్ చేసి గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చాక F11 ప్రెస్ చేసి ఫ్యూచర్స్ని యాక్టివేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయడంతో పాటు ఫ్యూచర్స్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అయితే మ్యాక్సిమం ఈ స్క్రీన్ రావచ్చు, అంటే ఫుల్గా ఫ్యూచర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే షో మోర్ ఫ్యూచర్స్ జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇలా కూడా ఉండుంటే మీకు షో ఆల్ ఫ్యూచర్స్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్స్ రావాలంటే అన్ని ఫ్యూచర్స్లో ఉండాలి, కాబట్టి మనం చేయాల్సిన సమ్ ఏంటి, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. సో ముందుగా మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఎక్కడుందో, అంటే కంపెనీ క్రియేట్ చేయడంతో యాక్సెప్ట్ చేసేసుకోవచ్చు ఆ ఫ్యూచర్స్ని ఓపెన్ చేసి. చూడండి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, జస్ట్ డబుల్ క్లిక్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ యాక్టివేట్ అయిపోయింది. అయితే ఇక్కడ జిఎస్టీ అనేది నో పెట్టండి, మనం జిఎస్టీ మీద అయితే ఈ ప్రాబ్లం చేయడం లేదు, ఒకవేళ చేయాలన్నప్పుడు అయితే ఎస్ పెడతాం. సో ఇది నో పెట్టి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఎస్ పెట్టి యాక్సెప్ట్ చేసేయండి. అయితే యాక్సెప్ట్కి సేమ్ షార్ట్ కట్ కంట్రోల్ ఏ మనకి ఇక్కడ కనిపించేది పాత సాఫ్ట్వేర్లో, ఇప్పుడు షార్ట్ కట్ అయితే సేమ్ ఉంది కానీ ఆప్షన్ అయితే స్క్రీన్ మీద లేదు, డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకోండి. అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత క్రియేట్లోకి వచ్చి లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఓచర్స్ వచ్చి ఓచర్స్ పోస్టింగ్ చేస్తాం. మరి అంతకంటే ముందుగా ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్లోకి వస్తే మీకు ఇక్కడ ప్రైస్ లెవెల్స్, ప్రైస్ లిస్ట్, స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్స్ ఇలా కనిపిస్తున్నాయి. మీకు ప్రైస్ లెవెల్స్ అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ప్రైస్ లెవెల్స్ మనకు అసలు ఎన్ని ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి, డీలర్, రిటైలర్, కస్టమర్. సో అవే ఇస్తాం ఇక్కడ ప్రైస్ లెవెల్, డీలర్, రిటైలర్, కస్టమర్. ప్రైస్ లెవెల్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రైస్ లిస్ట్ మనం యాడ్ చేయాలి స్టాక్ ఐటమ్స్ మీద. ఐటమ్స్ మీద యాడ్ చేయాలంటే ముందుగా ఐటమ్స్ ఉంటే బెటర్ కదా. సో ముందుగా ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజరు అవి క్రియేట్ చేసేద్దాం. అయితే ఐటమ్స్ ఉన్నవి రెండే ఐటమ్స్. గ్రూప్స్ ఏంటంటే డిఫాల్ట్గా టీవీ అని పెట్టుకుందాం, తర్వాత ఎన్ఓఎస్ నెంబర్స్ అనేది యూనిట్స్ ఆఫ్ మెజర్. సో అవి ముందుగా క్రియేట్ చేసేద్దాం ఫస్ట్. సో స్టాక్ గ్రూప్ టీవీస్ ఎస్, ఇదంతా కూడా కామన్ ఆప్షన్. బ్యాక్ వచ్చేసి యూనిట్ ఎన్ఓఎస్ స్టాక్ ఐటెం. సో ఐటమ్స్ కూడా ముందుగా క్రియేట్ చేసేద్దాం, రెండే ఉన్నాయి ఎల్జీ 21 ఎల్ఈడి, ఎల్జీ 21 ఎల్ఈడి అండర్ టీవీ యూనిట్స్ ఎన్ఓఎస్ యాక్సెప్ట్. తర్వాత సోనీ 21 ఎల్ఈడి ఎల్సీడియా, ఏదైనా ప్రాబ్లం లేదు, ఏదో ఒకటి ఒకటే ఉన్న ఐటెము ఎల్సీడి యాక్సెప్ట్. రెండు ఐటమ్స్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్లో మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్కి అంటే ఏ ఐటెంకి 0 to 5, 5 to 10 ఎంతంత ఐటమ్స్ ఉన్నది అనేది పోస్ట్ చేయాలి. ఈ టేబుల్ మొత్తం మనం సేవ్ చేయాలి కాబట్టి క్రియేట్లోకి వచ్చి స్టాక్ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ అయితే ఆల్రెడీ గ్రూప్ అనేది మనం సెలెక్ట్ చేసాం, ఏంటి టీవీస్, టీవీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ 1 by 1 ఎవరికి ఎంత ఐటెము అంటే ఎవరికి ఏ ఐటమ్స్ మీద ప్రైస్ అనేది అప్లై అవుతుంది మన టేబుల్ బట్టి ఫాలో అవుదాం. సో ఫస్ట్ నేను ఈ పార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు సో ఇది ఈ బోల్డ్లో ఉన్నది ముందు చేద్దాం. అంటే ఇది ఎవరి డీలర్, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది డీలర్ ప్రైస్ ఎంత. ఏ ఐటెంకి మనం ఏ ఐటెంలో ఉన్నాం, ఎల్జీ 21లో ఉన్నాం.
సో ఇక్కడ ఎల్జీ 21 తీసుకోండి. ఇంకా ఫ్రమ్ ఏమీ రాదు, ఫ్రమ్ అంటే జీరో అని అక్కడ మీనింగ్. జీరో టు ఫైవ్ రేట్ ఎంత, మనకి సమ్లో ఇచ్చిన రేట్ ఎంత, 8500. నెక్స్ట్ డిస్కౌంట్ ఉందా, లేదు. ఫైవ్ నుంచి 10 ఐటమ్స్ అయితే 7400, దీనికి కూడా డిస్కౌంట్ లేదు. 10 నుంచి ఎబో ఎంతైనా సరే అక్కడ ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ 7400, డిస్కౌంట్ మాత్రం 5% ఉంది. సో అలా ఒక్క ఐటెం అంటే ఈ సెలెక్ట్ చేసిన పార్ట్ అయితే అయ్యింది. నెక్స్ట్ సోనీ ఎల్సిడి టీవీ అని ఉన్నది, అంటే ఇప్పుడు ఈ పార్ట్ని ఎంటర్ చేయాలి మీరు. సో ఈ పార్ట్ ఎంటర్ చేయాలి. దీన్ని ఇప్పుడు సోనీ ఎల్సిడి తీసుకొని మళ్ళీ జీరో నుంచి ఫైవ్ 8000, ఫైవ్ నుంచి 10 7500, 10 నుంచి అబో ఎంతైనా సరే 7500, డిస్కౌంట్ 5% యాక్సెప్ట్. ఇలా చేస్తే మనకి ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే ఎవర్ ప్రైస్ ఇది డీలర్ ప్రైస్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో రిటైలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్ రెండింటికి యాడ్ చేయాలి. సో చూద్దాం, అయితే ఇప్పుడు ఈ పార్ట్ చేద్దాం, ఇది బోల్డ్ చేద్దాం. నెక్స్ట్ టీవీస్ ఎవర్ ప్రైస్ తీసుకుందాం, ఈసారి రిటైలర్ ప్రైస్. సో మళ్ళీ ఇదే కదా ఎల్జీ 21, ఫైవ్ ఐటమ్స్ అయితే 9400, ఫైవ్ నుంచి 10 ఐటమ్స్ 9000, 10 టు అబో ఎంతైనా సరే 9000, అయితే డిస్కౌంట్ 5%. నెక్స్ట్ ఈ పార్ట్ ఇది ఎవరిది, సోనీది. ఇది సో ఈ పార్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు. సోనీ 21, జీరో నుంచి ఫైవ్ 9900, ఫైవ్ టు 10 9000 ఓన్లీ, 10 అండ్ అబో 9000, 10 అండ్ అబో 9000, డిస్కౌంట్ 5%. ఇలా ఇప్పుడు సెకండ్ ప్రైస్ లిస్ట్ కూడా యాడ్ అయిపోయింది, రిటైలర్ ప్రైస్ లిస్ట్ కూడా. సో ఇప్పుడు కస్టమర్ ప్రైస్ ఇది ఒకటే ఉన్నది కాబట్టి ఎంత ఉన్నా ప్రాబ్లం లేదు, ఇది కస్టమర్ ప్రైస్. నెక్స్ట్ తీసుకోండి టీవీస్ టీవీస్ కస్టమర్ ఎన్నుకున్నా సరే ఇంకా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమీ లేదు, డైరెక్ట్ రేట్లోకి వచ్చేయండి 15000, డిస్కౌంట్ కూడా లేదు. తర్వాత సోనీ టీవీ 20000. ఓకే, ఇలా ప్రైస్ లిస్ట్లో అయితే మనం యాడ్ చేసాం. కావాలంటే చూసుకోవచ్చు ఆల్టర్లోకి వెళ్ళి, మళ్ళీ ప్రైస్ లిస్ట్ స్టాక్ గ్రూప్లోకి పెట్టి, టీవీస్ పెట్టి, కస్టమరు ఇవన్నీ వన్ బై వన్ లిస్టులు ఎంత అయితే అంత చూసుకొని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. వేసేయచ్చు. అంటే ఇక్కడ ప్రైస్ లిస్ట్స్ మనం యాడ్ చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే, సేల్ పర్చేజ్ చేసినప్పుడు ఆ నెంబర్ మనం ఎంటర్ చేయకూడదు. ముందుగా ఆల్రెడీ మనం కస్టమర్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా ప్రైస్ అనేది ఈ టేబుల్లో ఏదైతే ఎంటర్ చేసామో దాని నుంచి తీసుకుంటుంది ముందుగా. అది చూద్దాం. అది అయితే నెక్స్ట్ డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఓచర్ పోస్టింగ్ చేసేద్దాం. F6 క్యాష్. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ డైరెక్ట్గా కనిపిస్తుంది, అది మనం ఆల్ట్ సి కొట్టేవాళ్ళం. ఇక్కడ కూడా షార్ట్ కట్ అయితే ఆల్ట్ సిఏ ఉన్నది, షార్ట్ కట్లు ఏమీ మిస్ అవ్వలేదు. సో క్రియేట్ అయిన ఒక కొత్తగా పైన ఒక ఆప్షన్ కనిపించింది, ఈజీగా చూసిన వెంటనే మనం క్రియేట్లోకి వెళ్ళిపోయి క్యాపిటల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉండేది, అది మనం డైరెక్ట్గా ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలి. ఓకే, సో క్యాపిటల్ అమౌంట్ ఎంత, 50 లాక్. నెక్స్ట్ చూడండి క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, F4 కాంట్రాక్ట్ అది. ఇది ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, అండర్ బ్యాంక్ అకౌంట్
రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్. ఇక్కడ క్యాష్ ఇస్తాం 20 lakh. సో ఇవి రేట్స్ అమౌంట్ కావాలంటే రాసుకుంటారు, లేదంటే డైరెక్ట్ యాక్సెప్ట్ చూసివ్వండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ పిఎల్ కంప్యూటర్స్, ఓకే. ఇక్కడ 6500 10 నెంబర్స్ అయితే ఇక్కడ ఎప్పుడు మీరు చూడండి, ఈ ప్రైస్ లిస్ట్ అంతా ఎవరికి అప్లై అవుతుంది అంటే సేల్ చేసినప్పుడే అప్లై అవుతుంది, పర్చేజ్ చేసినప్పుడు కాదు. పర్చేజ్ చేసినప్పుడు వేరే పార్టీకి అప్లై అవుతుంది. వాళ్ళు మనల్ని డీలర్ కింద చూస్తారా, కస్టమర్ కింద చూస్తారా, రిటైలర్ కింద చూస్తారా అనేది వాళ్ళ ఇష్టం. మనకి పర్చేజ్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉండవు, ఓన్లీ సేల్ చేసినప్పుడే ఉంటాయి డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్. సో ఇక్కడ పర్చేజ్ ఇది వరకు రెగ్యులర్గా మనం ఎలా పర్చేజ్ చేసామో అలాగే పర్చేజ్ చేసి అమౌంట్లు చేయాలి. అంటే టేబుల్ మొత్తం సేల్ మీద అప్లై అవుతుంది కానీ పర్చేజ్ మీద అప్లై కాదు. సో ఇది రెగ్యులర్ పర్చేజ్, పిఎల్ కంప్యూటర్స్ డైరెక్ట్గా F9 తీసుకోండి. పార్టీ నేమ్ లేదు కాబట్టి క్రియేట్ పిఎల్ కంప్యూటర్స్ సండ్రీ క్రెడిటర్స్, ఇదంతా నార్మలే. సో ఇక్కడ ఏముండాలి, పర్చేజ్ అనే లెడ్జర్ ఉండాలి. క్లియర్గా తెలిసిపోతుంది కదా పర్చేజ్ లెడ్జర్ అని అక్కడ ఉంది. సో పర్చేజ్ లెడ్జరే క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు LG 21 LED క్వాంటిటీ 10 కొన్నాం, 6500. ఇది నార్మలే, ఇది అంతకుముందు మనం ఎలా అయితే చేస్తున్నామో అదే ప్రాసెస్. ఇక్కడ కూడా 20 తీసుకో. సిక్స్ థౌజండ్ ఏమన్నా బిల్ నెంబర్స్ ఉన్నాయా? బిల్ నెంబర్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా ఎంటర్ కొట్టి యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు పిఎల్ కంప్యూటర్స్, ఇది కూడా పేమెంట్ ఎంట్రీ నార్మలే. F5 క్యాష్ పిఎల్ కంప్యూటర్స్ 1 lakh. సో ఇక్కడ నుంచి మనకు సమ్ ఇప్పుడు చూడండి. స్టాక్ సోల్డ్ టు మురళీ ట్రేడర్స్, ఎవరు మురళీ? డీలర్. సో డీలర్ ప్రైస్లు ఎంత? ఆల్రెడీ మనకి ఇక్కడ డీలర్ ప్రైస్లు అనేది ఫిక్స్ అయింది కదా, ఇదంతా కూడా డీలర్ ప్రైసే. అంటే రెండు ఐటమ్స్కి సంబంధించిన డీలర్ ప్రైస్. అది చూద్దాం ఒకసారి. స్టాక్ సోల్డ్ టు మురళీ, ఇక్కడైతే అమౌంట్ ఏం చెప్పట్లేదు. చెప్పట్లేదు అంటే ఆల్రెడీ ముందే ఉన్న అమౌంట్లే అప్లై అవ్వాలి. అవుతుందా లేదా, మనం ఇచ్చింది కరెక్టా కాదా చెక్ చేద్దాం ఒకసారి. ముందు సేల్స్ తీసుకోండి. మీకు సేల్స్లో మురళీ ట్రేడర్స్, సరే ముందుగా లెడ్జర్ కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్లోకి వెళ్ళి మురళీ ట్రేడర్స్ సండ్రీ డేటార్స్ క్రియేట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయండి. అడ్రస్ను కూడా యాక్సెప్ట్ చేయండి. మీకు కొత్త ఆప్షన్ వస్తుంది చూడండి, ఇక్కడ ప్రైస్ లెవెల్. ఇది ఇందాక పర్చేజ్లో వచ్చిందా? పర్చేజ్ క్లిక్ చేయండి. పర్చేజ్లో లేదు ఆప్షన్. సేల్లో ఎందుకు వస్తుందంటే ప్రైస్ లెవెల్స్ సేల్కే అప్లై అవుతాయి. సో ఇప్పుడు ఏ ప్రైస్ లెవెల్ పెట్టాలి? డీలర్ తీసుకుంటాం. తర్వాత సేల్స్ లెడ్జర్ లేదు కాబట్టి క్రియేట్ సేల్స్ లెడ్జర్ నార్మల్గా సేల్ లెడ్జర్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఐటమ్స్ పోస్ట్ చేసి చూద్దాం ఒకసారి. LG 21 LED 6 కొంటున్నాం. LG 21 LED 6 రేట్ ఎంత వచ్చింది? 6కి 7400. ఒకసారి టేబుల్కి రండి. డీలర్ ప్రైస్లో LG 21 6 అయితే ఏ రేట్ అప్లై అవ్వాలి? 5 to 10 మధ్యలో ఏది రేసినా 7400 అప్లై అయిపోయింది కదా. ఓకే, ఒకసారి ఐటమ్స్ చేంజ్ చేసి చూద్దాం మనం. 6 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఇస్తున్నాను. రేట్ చేంజ్ అయిందా? 4కి ఎంత అప్లై అవుతుంది? అంటే ఈ టేబుల్ ముందుగా మనం ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతిసారి రేటు చూసుకొని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే డీలర్కి ఎంత, సేల్కి ఎంత అనేది ప్రతిసారి చూసి ఎంటర్ చేయడంలో ఏదో మిస్టేక్ జరుగుద్ది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 పెట్టాను, ప్రైస్ ఎంత అయింది? 7400. 8 అంటే ఓకే, మళ్ళీ 8 కూడా ఇక్కడే ఉంటుంది, 10 అండ్ అబోవ్ కదా. 11 పెట్టాను,
7400 ఉన్నది. సో రేట్ అయితే కరెక్టే అప్లై అయ్యింది, మరి డిస్కౌంట్ లేదు మనకి. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏమన్నా ఉందా? సో డిస్కౌంట్ అప్లై అయినట్టుగా చూపించాలి, బట్ డిస్కౌంట్ అనేది అప్లై అవ్వట్లేదు. మీరు డిస్కౌంట్ అనేది అప్లై అయితే అవుతుంది, మనకి ఇక్కడ చూపించట్లేదు. సో దానికోసం ఏంటంటే మళ్ళీ మీరు సెట్టింగ్ చేసుకోవాలి. ఏ సెట్టింగ్స్ చేయాలన్నా ఎక్కడి నుంచి చేయాలి? మళ్ళీ F11 ఫ్యూచర్స్లోకి వచ్చి సెట్టింగ్స్ చేయండి. ఏంటంటే మనకు కావాల్సింది డిస్కౌంట్ కదా, అయితే మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఎస్ చేయాలి. చేసిన తర్వాత షో డిస్కౌంట్ ఇన్ ఇన్వాయిస్ అని ఉంది కదా, ఇది కూడా ఎస్ చేయండి. ఆప్షన్ ఎస్ చేసి యాక్సెప్ట్ చేయండి. డిస్కౌంట్ అనే కాలం అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ అవుతుంది. ఒకసారి ఎస్కేప్ చేసి మళ్ళీ వద్దాం సేల్స్ అనేది, ఎందుకంటే నెక్స్ట్ మనం కాలం యాడ్ చేసాం కాబట్టి ఆ మిస్టేక్ చూపిస్తుంది. ఎవరు ఇప్పుడు మురళీ ట్రేడర్స్, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాను. డీలర్ కాబట్టి డీలర్ LG21. డిస్కౌంట్ ఎప్పుడు రావాలి? అబౌ 10 కొన్నప్పుడు రావాలి. సో ఒక 12 ఐటమ్స్ వేద్దాం. ఇక్కడ నెగిటివ్ స్టాక్ అని వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు మనకి, డిస్కౌంట్ అప్లై అయిందా? అదే మీరు అబౌ 10 కాదు, బిలో 10 లేదా 10 కూడా వచ్చింది కదా 9, డిస్కౌంట్ అనేది క్లియర్ అయిపోయింది. సో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఓకే, మనం ఇక్కడ ఉన్న సమ్మును బట్టి కంప్లీట్ చేద్దాం. ఎంత ఇవి 6 ఐటమ్స్, 6 ఐటమ్కి 7000 రేట్ రైటేనా? 7400 ఓకే. అంటే ఎందుకంటే ఇన్నిసార్లు అడ్జస్ట్మెంట్లు చేసినప్పుడు ఏదో మిస్టేక్ రావచ్చు, అది చెక్ చేసుకోండి. తర్వాత సోనీ ఎన్ని కొంటున్నాం, ఎన్ని సేల్ చేస్తున్నాం? 4 నెంబర్స్. సో 4కి రేట్ అనేది ఉంటుంది, ఇంకా డిస్కౌంట్ అనేది రాదు. యాక్సెప్ట్. ఈ రకంగా మీరు రేట్లు అయితే తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సోల్డ్ ఫర్ కస్టమర్, కస్టమర్కి సేల్ చేస్తున్నాం. కస్టమర్ కాబట్టి ఇక్కడ క్యాషే తీసుకుంటాం. కస్టమర్ ప్రైస్ ఇది, సేల్స్. ఐటమ్ ఏంటి? LG21 ఎన్ని? 1. డైరెక్ట్ ప్రైస్ అయితే అప్లై అయిపోయింది. ఓకే, ఇది కూడా ప్రాబ్లం లేకుండా సేవ్ చేస్తాం. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్కి అయితే అసలు రేట్తో సంబంధం లేదు, రెగ్యులర్ పర్చేజ్గా మీరు ఎంటర్ చేసేయండి. క్యాష్ కాబట్టి క్యాష్ పెట్టుకుంటాం ఇక్కడ. డిస్కౌంట్ అబౌ 10 అయితే పర్చేజ్ చేసినప్పుడు కూడా డిస్కౌంట్ మనకి లేదు, ఉంటే ఇక్కడ పోస్ట్ చేసాడు మీ డిస్కౌంట్ పర్చేజ్ కదా. ఐటమ్ ఏంటి? LG21 LED. డిస్కౌంట్ కాలం వచ్చేస్తుంది, సేల్కి పర్చేజ్కి డిస్కౌంట్ వచ్చేస్తుంది 5. అయితే చూడండి, అంతకుముందు 6500 ఉన్నది, ఇప్పుడు రేట్ అయితే మారింది. సో మీరు సమ్లో ఉన్న రేటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదిగో డిస్కౌంట్ ఒకవేళ ఉండుంటే 5% అలా ఇచ్చేస్తాం, మనకు డిస్కౌంట్ లేదు కాబట్టి వదిలేస్తాం. అంటే సేల్కి పర్చేజ్కి ఫార్మాట్ ఒకటే, సేల్కి పర్చేజ్కి డెబిట్ నోట్కి క్రెడిట్ నోట్కి కూడా ఇదే ఫార్మాట్. మీకు డిస్కౌంట్ ఒకదానికి ఎస్ చేస్తే ఆ 4 ఓచర్లకి ఎస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది ఆప్షన్ మార్చాం కాబట్టి ఇక్కడ F11లోకి వెళ్ళి ఆప్షన్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డిస్కౌంట్ అనేది నో పెట్టేస్తే మీకు రాదు డిస్కౌంట్ అనే కాలం. సో అది F11లోకి వెళ్ళి ఎస్ చేశాను నేను. ఎందుకు ఎస్ చేశానంటే డిస్కౌంట్ అనేది కాలం మనకు దాంట్లో ఉన్నది. అబౌ 10 అన్నప్పుడు డిస్కౌంట్ ఉంది కాబట్టి పెట్టాను నేను. బట్ మనకి సంపరంగా అయితే ఎక్కడ కూడా అవసరం రాదు అనుకుంటా. అబౌ 10 ఐటమ్స్ ఎక్కడ మనకి సేల్లో లేదు కాబట్టి సమ్లో అవసరం లేదు. మీకు అర్థం అవడానికి అయితే డిస్కౌంట్ కాలం చూపించాను. సో ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రిసీవ్ క్యాష్ ఫ్రమ్ మురళి, రిసీవ్ డైరెక్ట్గా F6. ఇక్కడ క్యాష్, ఇక్కడ మురళి 50,000. నెక్స్ట్ రిటైలర్,
స్టాక్ సోల్డ్ టు అనిత బిల్డర్స్ రిటైలర్ సేల్స్ ఎఫైట్ సో అనిత అనే లెడ్జర్ లేదు మళ్ళీ క్రియేట్ చేస్తాం సండ్రి డెటార్స్ రిటైలర్ రిటైలర్ ప్రైస్ తీసుకోండి ఇక్కడ సేల్స్ ఎల్జీ 21 టూ నెంబర్స్ సోనీ 21 ఫోర్ నెంబర్స్ నెక్స్ట్ కస్టమర్ స్టాక్ సోల్డ్ సేల్స్ క్యాష్ కస్టమర్ సేల్స్ ఎల్జీ 21 టూ నెంబర్స్ రేట్ అయితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది ఇంకా మామూలే బ్యాలెన్స్ షీట్ చూసుకోవడం ఇదంతా కూడా ఎప్పుడో కామనే అయితే బ్యాలెన్స్ షీట్లో అంతకుముందు ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేవి షార్ట్ కట్ అయితే అలాగే ఉంది బట్ ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్ కట్ అనేది అయితే చేంజ్ అయ్యింది ఆల్ట్ F5లోకి వెళ్ళిపోయింది అది ఆల్ట్ F5 ఆల్ట్ F1 పనిచేస్తుంది ఆల్ట్ F5 పనిచేస్తుంది ఇక్కడ అంటే రెండు షార్ట్ కట్లు పాత వాళ్ళకి అవసరం అయ్యేలాగా ఆల్ట్ F1 అనేది ఉన్నది బట్ కొన్నాళ్ళు పోయిన తర్వాత పాత షార్ట్ కట్లు అయితే రిమూవ్ అయిపోవచ్చేమో ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్లో దీన్ని అలవాటు చేయడానికి పాత షార్ట్ కట్లు ఉంచాడు తర్వాత అయితే పాత షార్ట్ కట్లు అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే కంప్లీట్గా చేంజ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడే చేంజ్ చేయకూడదు అసలు ఇక్కడ చేంజ్ చేయనింటే పాత కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ అప్డేట్లో అవన్నీ కూడా తీసేయచ్చేమో సో ఇలా బ్యాలెన్స్ షీట్ అయితే వస్తుంది మొత్తం సమ్ అయితే కంప్లీట్ చేసేసాం మనకి ఇది ప్రైస్ లెవెల్స్ అనేది మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్కి సేల్ చేసినప్పుడు ఒకే ప్రైస్లో సేల్ చేయడం కుదరదు అందువలన ఈ ప్రైస్ లెవెల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి పాయింట్ అంటే ప్రైస్ లెవెల్ ఎప్పుడూ కూడా సేల్ మీద అప్లై అవుతుంది తప్ప పర్చేజ్ మీద కాదు ఇది చూడండి ఒకసారి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్